الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. أبما أنا بطلب من أندرك إسلام يا فيوادم. السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى قرآن الله سلام سنماتا وما خلقت الجن والإنس إلا ليعبدون. నేను జిన్నులను గాని మానవులను గాని కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాను. మా ఉరీదు మిన్హుమ్ మిర్రిజ్క్ వమా ఉరీదు అన్ యత్మున్. వారు నాకు తిండి పెట్టాలని గాని ఏదైనా తినిపించాలని గాని నేను ఆశించడం లేదు. ఇన్నల్లాహ హువర్ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల సృష్టి రాసులకు జీవనోపాధిని ప్రసాదించే ఉపాధిని ప్రసాదించే మహా గొప్ప ఉపాధి ప్రదాత, అలాగే మహాబలుడు మహాబలుడు మహాశక్తిమంతుడు. ఎవరు అల్లాహే? బలహీనుడు కాదు అల్లాహ్. ఎవరు? మహాశక్తిమంతుడు. అవసరం ఉన్నవాడు కాదు అల్లా. అల్లాహ్ ఎవరు? అవసరాలు తీర్చేవాడు. కనుక ఈరోజు మన టాపిక్ ఏంది? ఇస్లాంలో ఆరాధన ఆశయాలు. ఇస్లాంలో ఆరాధన ఆశయాలు. ప్రతిదానికి ఒక ఆశయం అనేది, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అలాగే ఇస్లాంలో ఉన్న ఆరాధన కూడా ఒక లక్ష్యము, ఒక ఆశయం అనేది ఉంది. సరేనండి. కనుక ప్రథమంగా మనం తీసుకోవాలంటే ఆరాధనలన్నింటినీ సరే ధార్మిక పరమైన ఆశయం ఏంటి అంటే, ధార్మిక పరమైన ఆశయం ఏమిటంటే ఒకటే ఒక ఆశయం, అదేంటంటే అల్లాహ్ ఆదేశ పాలన. అల్లాహ్ ఆదేశ పాలన. నమాజ్ ఎందుకు చదువుతున్నాం? అల్లాహ్ ఆదేశించాడు కదా. కానీ జకాత్ ఎందుకు చెల్లిస్తున్నాం? అల్లాహ్ ఆదేశించాడు కదా. ఉపవాసాలు, రమదాన్ ఉపవాసాలు ఎందుకు ఉంటున్నాం? అల్లాహ్ ఆదేశించాడు. హజ్ ఎందుకు చేస్తున్నాం? అల్లాహ్ ఆదేశించాడు. అమ్మా నాన్న సేవ ఎందుకు చేసుకుంటున్నాం? అల్లాహ్ ఆదేశించాడు. గురువులను ఎందుకు గౌరవించుకుంటున్నాం? అల్లాహ్ ఆదేశించు. ఇక్కడ లాజిక్ లేవు. ఇక్కడ లాజిక్ తప్పలేదు. ఒకటే ఒకటి, అదేమండి? అల్లాహ్ ఎప్పుడెప్పుడైతే మీరు మిమ్మల్ని అల్లాహకు సమర్పించుకోండి అని చెప్పాడో, మనమంతా ఏం చెప్పాము? బేషరతుగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామన్నాం. కనుక ముఖ్యమైన ఆశయం ఏంటి? అల్లాహ్ ఆదేశ పాలన. నమాజ్ మనకు అర్థం కాకపోవచ్చు, జకాత్ వ్యవస్థ మనకు అర్థం కాకపోవచ్చు, ఉపవాసాలు ఎందుకుంటున్నామో మనకు తెలియకపోవచ్చు, హజ్ ఎందుకు చేస్తున్నామో తెలియకపోవచ్చు. అయితే ఆదేశ పాలన వీటన్నిటికంటే ముందు ముఖ్యం. ఓకేనండి. కనుక ఇది మనకు కనుక ఏడు ఆశయాలు, అన్ని ఆరాధనలు కలిపి ఏడు ఆశయాలు. ప్రతి ఆరాధనకి కొన్ని ఆశయాలు ఉన్నాయి, మళ్ళీ సపరేట్గా ఉన్నాయి. మనకు సమయం ఉంటే వాటిని తెలుసుకుందాం, లేదంటే ఇక్కడి వరకే పరిమితం చేసుకుందాం. సరేనండి. కనుక ఈ యొక్క ఏడు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందులో మొట్టమొదటిదేంటి? సంకల్పం చిత్తశుద్ధి. సూరతుల్ బయ్యనలో ఏమంటున్నాడు? వమా ఉమీరు, వారిలో వారికి ఇవ్వబడిన ఆదేశం ఏంటి? వారు వారి సకల ఆరాధనలను ఉపాసనా రీతులను కేవలం అల్లాహకు మాత్రమే ప్రత్యేకించాలి. కనుక మన నమాజ్ చదువుతున్నాం ఎవరి కోసం చదువుతున్నాం? అల్లాహ్ కోసం చదువుతున్నాం. ఉపవాసాలు ఎవరి కోసం ఉంటున్నాం? అల్లాహ్ కోసం. జకాత్ ఎవరి కోసం చెల్లిస్తున్నాం? అల్లాహ్ కోసం. హజ్ ఎవరి కోసం చేస్తున్నాం? అల్లాహ్ కోసం. అమ్మానాల్ని సేవ ఎవరి కోసం చేసుకుంటున్నాం? పెద్దల్ని ఎవరి కోసం గౌరవిస్తున్నాం? అల్లాహ్ కోసం. సరే. కానీ అలాగే పిల్లల్ని ఎవరి కోసం ప్రేమిస్తున్నాం? అల్లాహ్ కోసం. సరే. కనుక ప్రతి దాంట్లోనూ ఏమవసరమండి? చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి, అంకిత భావము. ఇది లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఆరాధనను స్వీకరించు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట యొక్క భావార్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఇసుమంత పని మనం చేసాం, అణువంత పని చేసాం. సరే. కనుక రవ్వంత అని చెప్పుకోవాలి. రవ్వంత పని చేసాం అయితే అంకిత భావం ఉంది. ఏముందండి? ఓకేనండి. అంకిత భావంతో అంటే రవ్వంత పని చేస్తున్నాం మనం. అయితే దేంతో చేస్తున్నాము? అంకిత భావంతో చేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి కొండంత పుణ్యం ప్రసాదిస్తాడు. ఎంత పుణ్యం ప్రసాదిస్తాడు? కొండంత పుణ్యం ప్రసాదం. అయితే ఒక వ్యక్తి అంకిత భావం లేదు, చిత్తశుద్ధి లేదు, కొండంత పని చేస్తున్నాడు, అతనికి రవ్వంత పుణ్యం కూడా దక్కదు. ఎందుకు? ఏం లేదు అతని పనిలో,
చిత్తశుద్ధి లేదు. సరేనండి, కనుక ఇది మనం గమనించాలి. సరే, రెండో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అవినాభావ సంబంధం ఎవరికి ఎవరికి దేవునికి దాసునికి మధ్య అవినాభావ సంబంధాన్ని ఇదేం చేస్తుంది, ఆరాధన బలపరుస్తుంది, ఆర్థికంగా బలపరుస్తుంది, అవును కదా, భౌతికంగా బలపరుస్తుంది, ఆత్మపరంగా బలపరుస్తుంది, దానపరంగా బలపరుస్తుంది, గుణపరంగా బలపరుస్తుంది, ఇలా అనేక విధాల మన బంధాన్ని అల్లాహతో మనకున్న బంధాన్ని ఏం చేస్తుంది, కానీ ఆరాధన అనేది అది నమాజ్ కావచ్చు, రోజా కావచ్చు, జకాత్ కావచ్చు, హజ్ కావచ్చు, ఏం చేస్తుందండి, బలపరుస్తుంది. సరేండి, కనుక ఇది మనం గమనించాల్సిన రెండవ యొక్క లక్ష్యం. ఇక మూడో యొక్క లక్ష్యాన్ని మనం తీసుకున్నట్లయితే చూడండి, దాస్య భావన. కనుక నమాజు చేసేటప్పుడు కానీ ఉపాసం ఉండేటప్పుడు కానీ ప్రతి దాంట్లోనూ మనకన్నా ఒక పైన ఒక సూపర్ పవర్ అనేది ఒక దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ తో ప్రతిదీ మనం చేస్తాం, అవున కదా, అవున కదా, ఉపాసంతో ఉన్నాం, ఉపాసంతో ఉన్నాం, ఏమంటున్నారు, ఎవరొకరు ఏమంటున్నారు, కాస్త తినే అంటున్నారు, ఎవరు చూడడం లేదు తినే అంట, మనం ఏం చేస్తున్నాం, తినడం లేదు, ఎందుకు తినడం, ఎవరు చూడడం లేదు, తినేయచ్చు కదా, అది మనలో ఏముంది, లేదు, ఎవడు చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడు, ఆయన దేవుడు, నేను దాసుణ్ణి. కనుక దాస్య భావన ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది, పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే ఎప్పుడు మెదడు పైన ఉంటుంది, మనసు కింద ఉంటుంది, గమనించారా మీరు, అయితే సజ్దా చేసేటప్పుడు ఏముంటుంది, రెండు కాదు, మెదడు కింద ఉంటుంది, ఏముంటుంది పైన, అప్పుడప్పుడు గుండెని కూడా పైకి తీసుకొస్తుంది, వస్తూ ఉండాలి, గుండె మాట కూడా వింటూ ఉండాలి. సరేనే, కనుక నమాజు ఆరోగ్యం చాలా ఇవి చాలా ఉన్నాయి, ఇంకా తర్వాత మనం తీసుకున్నప్పుడు తీసుకుందాం వాటన్నింటిని. కనుక ఇలా దాస్య భావన అనేది ఏమవుతుంది, మనల్ని మనం ఇలా పడేసుకుంటున్నాం అంటే ఎవరి కోసం పడేసుకుంటాం, మనం మామూలు పడమంటే పడతారా, ఎందుకు పడుతున్నాం, ఎందుకంటే ఆయన అల్లాహ్ ఆయన మన దైవంగా నమ్మాం కనుక మన దాసులం అనే అంగీకారంతో పడుతున్నాం, అవునా కదా, లేదంటే నా ముక్కుని నేలకు రాల్చడం అనేది అత్యంత అవమానకరం, అయితే అక్కడ నేను గర్వంగా భావిస్తున్నాను, చూస్తున్నారా, సజ్దాలో నేను గర్వంగా భావిస్తున్నాను. సరే, ఓకే, ఇక నాలుగో విషయం అంటే సౌలభ్యం సౌఖ్యం. ప్రార్థన వల్ల అల్లాహ్ ఏం కోరాడంటే మనల్ని కష్టపెట్టి చదలుచుకోలేదు అల్లాహ్, యురీదుల్లాహ్ బికుముల్ యుస్రా, అల్లాహ్ ఏమంటున్నాడు, ప్రార్థనలు ఏవైనా సరే వాటి ద్వారా మీ సౌకర్యాన్ని మీ సౌలభ్యాన్ని అల్లాహ్ కోరాడే గానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అల్లాహ్ ఇష్టం లేదు, కనుక సౌఖ్యాన్ని అల్లాహ్ కోరాడు. సరేని, కనుక ఎలా సౌఖ్యం చూసుకుందాం. సరే, రోజుకి ఐదు పూట్ల మాకు మన ఐదు ఐదు పూట్ల ఓరినైనా కాస్త నేనేది వేసుకో, ఎప్పుడు ఎప్పుడు మనం ఉదయం లేవగానే ఆ తర్వాత మళ్ళీ చాలా సమయం తర్వాత మధ్యాహ్నం, ఆ తర్వాత అసర్, ఆ తర్వాత మగరిబ్, ఆ తర్వాత ఐషా. సరే, మన ఎనర్జీ ఎలా 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 తగ్గుతూ వెళుతుంది, ఆగా నమాజు ప్రార్థన సమయం దగ్గర వస్తూ వెళుతుంది. అంటే ఏంటి, మనల్ని రీఛార్జ్ చేసే అద్భుతమైన విధానం ఏంటి, నమాజ్, ఒక నమాజ్ గురించి చెప్తున్నాను నేను. సరే, ఇలా అనే ప్రతి దాని గురించి ఒకటి ఉంది. కనుక సౌలభ్యం, అలాగే నమాజు మన ప్రయాణంలో ఉన్నాం, నాలుగు రకాల నమాజుని రెండు రకాలు చేసుకోవచ్చు, సున్నత్లు వదిలేయచ్చు, జుమా నమాజు లేదు, చూడండి ఇవన్నీ ఏంటి సౌలభ్యం, అవునా కదా. సరే, ఐదో ఒక విషయం సుశిక్షణ. ఆరాధన వల్ల అలా కోరుతున్నది ఏంటి, సుశిక్షణ అంటే మనలో మంచి నైతికత అనేది చోటు చేసుకోవాలి. కనుక నమాజ్ విషయం తీసుకోండి, జకాత్ తీసుకోండి, ఉపవాసం తీసుకోండి, ప్రతి దాంట్లోనూ ఆశయం ఏముంది అంటే మనలో చెడు లక్షణాలు పోయి అవలక్షణాలు పోయి అరిషడ్ వర్గాలు అంటాం, తెలుసు కదా, ఏది, కామం క్రోధం మోహం మదం మత్సర్యం అంటాం, అర్థం, అరిషడ్ వర్గాలు, ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళి అవలక్షణాలు మంచి లక్షణాలు రావాలి. ఇది దేని వల్ల అవుతుంది, నమాజ్ వల్ల అవుతుంది, జకాత్ వల్ల అవుతుంది, అలాగే ఉపవాసం వల్ల అవుతుంది, హజ్ వల్ల అవుతుంది, ఎలా అవుతుంది తర్వాత తెలుసుకుందాం. ఇక ఆరో విషయానికి వస్తే ఐకమత్యం. ఏ ప్రార్థన ఒంటరి ప్రార్థన లేదు చూసుకోండి, ఈ నాలుగు ప్రార్థనలు ఏదైనా ఒంటరి ప్రార్థన చెప్పండి, ఇక్కడ ఏదైనా ఉంది ఒంటరి ప్రార్థన లేదు, ఐదు పూటల నమాజ్ అందరూ కలిసి చేస్తాం, రమదాన్ ఉపవాసాలు అందరూ కలిసి చేస్తాం, అలాగే విశ్వజనీన యొక్క సమావేశం ఏది, హజ్, అందరూ కలిసి చేస్తాం. చూస్తున్నారు కొంత సంఘీభావం ఎంత ఉంది, ఐకమత్యం ఎలా ఉంది. కనుక ఒక మక్కా దృశ్యాన్ని చూసినప్పుడు ఎక్కడో ఒక పులకింత లాంటిది మనసు పులకరించిపోతుంది, ఎందుకు అంతమంది ఒకేసారి రుకు చేస్తుంటారు, ఒకేసారి సజ్దా చేస్తుంటారు, ఒకేసారి అల్లాహ్ యొక్క సమక్షంలో ఎంతో వినయంగా నిలబడ్డ మన కళ్ళారా చూస్తాం. ఇలాంటి అద్భుత ప్రపంచంలో ఎక్కడైనా రోజుకి ఐదు సార్లు చూడగలం మనం, రోజుకి ఐదు సార్లు లేదండి, సంవత్సరానికి ఒకసారి చూడగలం చూపించండి,
రోజుగా చూసారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి దృశ్యం చూపించాడు లేదు ఎక్కడ. ఈ క్రమశిక్షణ ఈ యొక్క ఐకమత్యత అనేది ఎక్కడ లేదు. కనుక మీరంతా సీసం అంటారు. సరే సీసం ఎలాగైతే ఒక సీసంతో తీసినంత గొప్పగా అది ఎంత పటిష్టంగా ఉంటుందో నమాజు ఇలా పంక్తులు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది కదా. గమనిస్తే అంత బలంగా ఉంటారు. సరేనా గమనించండి. సరే ఇక చివరి విషయానికి వచ్చాను. ముక్తడి దగ్గర చెప్తున్నాను. సరే చివరి విషయం ఏంటి? సామాజిక న్యాయం. సామాజిక న్యాయం నమాజ్ ఎవరికి విధి? పురుషులకు విధే కదా, పిల్లలకు విధే కదా, స్త్రీలకు విధే కదా, వృద్ధులకు విధే కదా, యవనస్తులకు విధే కదా, ముసలి వారికి విధే కదా, రోగులకు విధే కదా, ఆరోగ్యవంతులకు విధే కదా, ఏమైంది ఇక్కడ? సామాజిక న్యాయం అంటే ఇది మరి వింటుంటాం. సామాజిక న్యాయం ఏది? సామాజిక న్యాయం అందరికి ఒక ఆదేశం వర్తించాలి. అయితే వారి తహతుకు తగ్గట్టు. ఒక రోగి నిలబడిన మాట చేయలేకపోతే అంటే చేయాల్సిన అవసరం లేదు. ఒక రోగి అసలు చేతులు కాళ్లే కాడు కాబట్టి కనుసైగలతో నమాజ్ చేయించాడు, సౌకర్యం ఉంది. అయితే ఆదేశం అందరికీ వర్తిస్తుంది. కనుక కేవలం నమాజ్ గురించి చెప్పండి. ఆర్థిక న్యాయం ఉంది, సాంఘిక న్యాయం ఉంది, ఇవన్నీ విశాలమైన తర్వాత తెలుసుకుంటాం. అయితే ఏడు ఆశయాలు మీరు ముందర పెట్టాను సోదరులారా. దేనివి? ఇస్లాం ఆరాధనకు సంబంధిత, అది నమాజ్ కావచ్చు, రోజా కావచ్చు, జకాత్ కావచ్చు, హజ్ కావచ్చు. అందులో మొట్టమొదటి ఏంటి? నిమ్మరేసుకున్నా అయిపోయింది. సంకల్ప శుద్ధి చిన్న ఇది మొదటి. రెండోదేంటి? ఎవరికి? మనకు అల్లాహ్ మధ్య. మూడవది దాస్య భావన, సరేనా మనలో. ఓకే. నాలుగవది సౌలభ్యం, సౌకర్యం. సరే. ఐదవది సుశిక్షణ, అంటే మంచి యొక్క నడవడి. సరేండి. ఆరవది ఐకమత్యము. పెద్దలేమన్నారు ఐకమత్యమే మహాబలము అన్నారు. అవునా కదా? మరి బలంగా ఉండాలంటే ఏం చేయాలి మనం? కలిసి ఉండాలి. కలిసి కలిసి ఉంటే కలదు సుఖం. ఇంట్లో సుఖం కలుగుతుంది లేదు నాకు తెలియదు. సుఖం డబ్బుతో కొనుక్కోవచ్చు నాకు తెలిసి. సరేనా? సంతోషాన్ని కొనలేము, సుఖాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు. అయితే కలిసి ఉంటే బలపడతాం, బలపడితే నిలబడతాం, నిలబడితే కలబడతాం, కలబడితే అనుకున్నది సాధిస్తాం. ఓకేనైనా? కనుక పిడికిలి బిగించే బిగిస్తేనే అవుతుంది, శక్తి వస్తుంది. రాలే చూడండి, ప్రాక్టికల్ ప్రాక్టికల్ వచ్చి వస్తుంది చూడండి. వచ్చిందా శక్తి పిడికిలి బిగింది చూడటం? వచ్చిందా లేదు ఇప్పుడు? ఇది సరేని. కనుక చాలా ఈ ఐదు ఆశయాలు, వాటిలో సామాజిక న్యాయం అనేది ఏడవది. ఈ ఏడు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇది దృష్టిలో పెట్టుకుని చదువుతారా. ఇన్షాల్లా నమాజ్ సపరేట్ ఆశయాలు ఉన్నాయి, జకాత్ సపరేట్ ఆశయాలు ఉన్నాయి, ఉపవాస సపరేట్ ఆశయాలు ఉన్నాయి, హజ్ యొక్క సపరేట్ ఆశయాలు ఉన్నాయి. ఇన్షాల్లా వచ్చే వరకు కాబట్టి దాన్ని మనం కవర్ చేసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విషయాలు మంచి నిగ్రహించి వాటి కనుక నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్.